విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 5వ వార్డులో రాజు గృహకల్ప కాలనీలో గల 4 సచివాలయాలలో వాలంటీర్ల సహకారంతో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ మరియు ఇంటింటికి నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేస్తున్నారని రాజు గృహకల్ప కొత్త కాలనీ వైసీపీ నాయకులు టి నాగేంద్ర అన్నారు. ప్రెసిడెంట్ గారు దీన్ని ఏ విధంగా అంటే కరోనా వైరస్ నేపథ్యంలో సచివాలయాల దగ్గర ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగనే ఇక్కడ మూల మూలంలోనూ ఈ యొక్క బ్యాంకులు చేరకుండా పరిశుభ్రత గురించి ఏ విధంగా ఆయన చర్య తీసుకుంటున్నారు దీన్ని అనేది మనం ఆయన ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు మన కరోనా నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగా ఇక్కడ కరోనా ప్రభావం అంటే చాలా తక్కువ ఉందండి. ఇక్కడ మన రాష్ట్ర మొత్తమే చూసుకుంటే మిగతా రాష్ట్రంతో పోల్చుకుంటే మనకు కొంచెం పర్వాలేదండి. దానివల్ల ఏంటంటే మనకి పర్టికులర్గా ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో మనకి ఏంటంటే మన రాష్ట్రంలో వాలంటీర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారంటే చెప్పాలి. ఎందుకంటే ప్రతి గ్రామ వాలంటీర్ కూడా ఒక సైనికుల్లా పనిచేస్తారు. మీరు ఇక్కడ అంటే మనకి పెన్షన్లు మొదలుకొని మన ఫస్ట్ తారీఖున పెన్షన్లు ప్రతి ఇంటికి ఉదయం మనకి 6 గంటకి వెళ్ళి ప్రతి ఒక్కరు పెన్షన్లు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి కరోనా సాయం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకం మనకి ఇంటింటికి ప్రతి రేషన్ కార్డు ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయల పథకాన్ని అందజేయాలని చెప్పారు. ప్రతి సచివాలయంలో కానీ అంటే లేని వాళ్ళకు కూడా ఇప్పుడు ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా పర్టికులర్గా తీసుకొచ్చి సచివాలయ సిబ్బంది ప్లస్ ఏంటంటే మన వాలంటీర్లు కూడా తీసుకొచ్చి ఇస్తారండి. మన రైస్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఇంటింటికి వెళ్ళి కూడా ఆల్రెడీ నేను ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ లేని వాళ్ళు ఎవరైనా చాలామంది ఏంటంటే లేని వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అలాంటి రూమర్స్ అయితే ఎవరు నమ్మకండి. దయచేసి గవర్నమెంట్ అన్నది ఏంటంటే మీకు అన్ని విధాల ఎడ్ల వేళ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు చాలా సహాయం అన్నది అందిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. తర్వాత ఏంటంటే కరోనా నేపథ్యంలో మనకేంటంటే వచ్చిన ప్రతి ఫ్రీ రేషన్ కూడా మనకేంటంటే ఇప్పటివరకు ఉన్న మా ఏరియాలో ఎన్ని ఉన్నాయి కార్డులు అన్ని కార్డులకు కూడా ప్రతి ఐటెం గవర్నమెంట్ పరంగా ఏది ఇచ్చారో అన్ని ఐటెంలు కూడా ప్రతి ఒక్కరికి అందుతున్నాయండి. అదేవిధంగా మనకి శుభ్రత చర్యల్లోకి భాగంగా కూడా మనకి ఈ మధ్యకాలంలో మన గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి శ్రీనివాసరావు గారు, అధికార ప్రతినిధి మన మహేష్ గారు, ఇన్ఛార్జ్ మహేష్ గారు కూడాను ముఖ్యమంత్రి మహేష్ గారు కూడా వచ్చి వార్డు పర్యటన కూడా చేశారండి. అదేవిధంగా మా కాలనీ వాళ్ళు ఈ మధ్యలో ఈ కరోనా నేపథ్యంలో కూరగాయలకు చాలామంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఏంటంటే మనకి పర్టికులర్గా 5వ వార్డు మనకి ఎక్స్ కార్పొరేటర్ పోతున్న హనుమంతరావు గారు దగ్గరుండి అతను స్వయంగా దగ్గరుండి మరి ఇంటి పరిస్థితుల్లో ఇక్కడికి రైతు బజార్ రావాలని మినిస్టర్ గారితో మాట్లాడి రైతు బజార్ పెట్టించారండి. దానివల్ల ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆల్రెడీ అతను హనుమంతరావు గారు కార్పొరేటర్ కానీ చేశారు గత 5 సంవత్సరాల ముందులో. అదేవిధంగా ఇదే విధంగా మళ్ళీ అతనికి బీబీ సీటు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఉన్న 5వ వార్డులోని సీట్ని 5వ వార్డు అభ్యర్థి కింద. దానివల్ల ఏంటంటే హనుమంతరావు గారు ముందుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటారు. అదేవిధంగా రైతు బజార్లు కూడా గట్టిగా మినిస్టర్ గారితో మాట్లాడి పోరాడి సాధించారండి. మినిస్టర్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి హనుమంతరావు గారు అడిగిన వెంటనే రైతు బజార్లు కూడా జీవీఎంసీ అధికారి మన జీవీఎం జోనల్ కమిషనర్ గుడ్డపల్లి రామ్ గారితో మాట్లాడి వెంటనే మంజూరు చేయడం జరిగింది. నిన్న మనకి రైతు బజార్లో ఒకప్పుడు అయితే మనకి చాలా దూరం కొమ్మది 4-5 కిలోమీటర్లు ఇక్కడ నుండి వెళ్ళి వచ్చినప్పటికీ చాలా ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ మనకి జరిగింది. అలాంటిది మనకి ఇక్కడ దగ్గరలో రైతు బజార్ రావడం అంటే ఈ 2 కాలనీలు రాజీవ్ గృహకల్ప, జీర్ణవరం కాలనీ, శారదనార కొండ మీద, మారిపోస ఊళ్ళోని బోరడపాలు ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర 10,000 కుటుంబాలు ఉన్నాయండి. వాళ్ళందరూ ఏంటంటే మెయిన్ హర్ష వ్యక్తం చేస్తారు. 10,000 కుటుంబాలకి రైతు బజార్ ఉండడం చాలా అత్యంతగిన విషయం కదా. దానివల్ల ఏంటంటే మా తరఫులో తర్వాత జనాలందరి తరఫు నుండి పొద్దున హనుమంతరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ కాలనీ మధ్యలో రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఇది కేవలం మా కొరకు అయితే బాగుండు, మరి వేరే వాళ్ళు ఎవరైనా వస్తున్న ఎంత దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటే అది ఇక్కడ ఉన్న ప్రజలు యావత్తు మీద కూడా అది చూపిస్తుంది కదా అని చెప్పేసి చాలామంది వ్యక్తం చేస్తున్నారు అని అనుకుంటున్నారు. బయట మరి దీన్ని మీరు ఏమైనా అంటే రైతు బజార్లో కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా తగు చర్యలు తీసుకుంటుందండి. ప్రతి ఒక్కరికి రైతు బజార్లోకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో మనకేంటంటే ఒక ఇద్దరు మనుషులను పెట్టి రైతు బజార్లోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా కన్ఫర్మ్డ్గా ముఖానికి మాస్క్ ధరించి రావాలి. రైతు బజార్లో కూడా ఎక్కడ చెత్త చెదరం లేకుండా మొత్తం ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లించి రైతు బజార్లో మీరు పర్టికులర్గా విజువల్ తీసుకున్నట్టయితే ప్రతి దగ్గర కూడా మార్కింగ్ అనేది పెట్టిస్తున్నది. ప్రతి అంటే మనిషికి మనిషికి 1 మీటర్ డిస్టెన్స్లో మార్కింగ్ పెట్టారు ఆల్రెడీ. అంటే ఇలాంటి పర్వాలేదో ప్రజలు తీసుకుందని చెప్పని జీవీఎంసీ కమిషనర్ గారు కూడా తగ్గిపోయి చూడడం జరిగింది. ఒక మనిషికి 1 మీటర్ డిస్టెన్స్ పెట్టి ఉంచడం, తర్వాత ఏంటంటే అమ్మిన వాళ్ళు కొనుగోలుదారుడు ఇద్దరు కూడా కన్ఫర్మ్గా మాస్క్ ధరించాలి. లేని పక్షంలో అసలు రైతు బజార్లోకి ఎంట్రీ కూడా లేదు క్లియర్గా చెప్తారండి. వాహనాలు రద్దీ తగ్గించడానికి కూడా
రైతు బజార్లో కూడా వాహనాలు కూడా అలౌ చేయట్లేదండి, బయటే ఉంచుతారు. దానివల్ల ఏంటంటే రైతు బజార్లో చెత్త కూడా ఏ రోజు చెత్త ఆ రోజు జీవీఎంసీ వాళ్ళు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించి ఏ రోజు చెత్త ఆ రోజు ఏమంటే ఉదయం రైతు బజార్ అయిపోతే మధ్యాహ్నం సాయంత్రం చెత్త కూడా తీసుకెళ్ళిపోతుంది. దానివల్ల మనకు అసలు ఎటువంటి ఎఫెక్ట్ అనేది ప్రజెంట్ అయితే ఈ ఏరియాలో లేదని అనుకోండి. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారైనటువంటి నరేంద్ర గారు ఇచ్చారు. పానీలో ఎంత మంచిది జరుగుతున్నాయి, ఏ పనులు ఆటంకం లేకుండా సచివాలయాల్లో అయితేనేమి వాలంటీర్లతో నేర్చుకునేది ప్రతి ఒక్కరితో కూడా ఉన్నాయి. ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ వల్ల ఏమే ఇబ్బంది లేకుండా మాకు అందరికీ కూడా 19 న్యూస్తో గవర్నమెంట్ రాజేష్ను